దిస్ ఈస్ ఫ్రమ్ ఫోర్ట్ విలియమ్స్. ఏమని రాశారు అందులో? మీ రాజీనామాని అంగీకరించినట్టు రాశారు. మహారాజా, మీ దయ వల్ల మా గ్రామస్తులందరం ఆంగ్లేయుల బారి నుంచి విముక్తులయ్యాం. మాది కేవలం ప్రయత్నం మాత్రమే, దాన్ని మహారాణి గారే ఫలింపజేశారు. మహారాజు గారు వర్ధిల్లాలి. మీరిక ఎన్నటికీ ఇలాగే విప్లవ వీరుడుగానే ఉంటారా లేక మహారాణిగా ఉంటారా? మేము మా మహారాణితో మాట్లాడదలుచుకున్నాం. విప్లవ వీరుడితో కాదు. తాతయ్య గురువు గారు, ఏమిటిది? వద్దు మహారాణి. మీరు నన్ను ఆపుతున్నారు. మహారాణి, మీరేగా అన్నారు ఆ 11 గ్రామాలకి విముక్తి సాధిస్తే మీ లక్ష్యం నెరవేరినట్టేనని. కానీ మా లక్ష్యం ఇంకా నెరవేరలేదు గురువు గారు, అది ఇంకా అసంపూర్తిగానే ఉంది. నన్ను వెళ్ళనివ్వండి గురువు గారు. మా గుర్రాన్ని తీసుకురండి. ఏది ఏమైనా కానీ లక్ష్మీబాయి, మిమ్మల్ని ఝాన్సీకి తిరిగి తీసుకొస్తాం. ఈ గంగాధర్రావు గుర్రం తీసుకురమ్మని ఎందుకు అడిగాడు? అదే అర్థం కావటం లేదు సక్కుబాయి గారు. ఏదో కారణం ఉండే ఉంటుంది సక్కుబాయి గారు. అయ్యో, అదేంటి? మహారాజు గారు ఆ అమ్మాయిని ఎందుకు వెంబడిస్తున్నారు? ఎందుకు నేను చెప్తాను జానకి గారు, ఆ అమ్మాయి మన మహారాణి గారు, మహారాణి లక్ష్మీబాయి. ఆ కోతిపిల్ల చేతుల్లో చివరికి నేను ఓడిపోయాను. ఇక పోర్ట్ విలియమ్స్ వాళ్లేమో నా రాజీనామా అంగీకరించేశారు. మరి ఇప్పుడెలా? ఎవడ్రా ఎవడ్రా ఈ పని చేసింది? నిన్నేను అడిగేది, చెప్పు. మాట్లాడవేరా? బ్లడీ ఇండియన్! నీకేమైనా కళ్ళు మూసుకుపోయాయా లేకపోతే నోరు పడిపోయిందా? దొరగారు, మీరేగా అన్నారు మా భారతీయులకి కళ్ళు నోరు లేవన్నారు? కళ్ళే అసలు కనిపించినప్పుడు ఎవరు కొట్టారనేది నేనెలా చెప్పగలను? దూరంగా ఉండండి మహారాజా, నాకు దగ్గరగా రాకండి. లక్ష్మీబాయి. లక్ష్మీబాయా? ఎవరా లక్ష్మీబాయి? ఎవరా రాణి? ఎవరికి రాణి? ఎక్కడి నుంచి వచ్చిందా రాణి? మహారాణి లక్ష్మీబాయి. చాలా బాగుంది. తమరు సెలవిచ్చారు కదా అని మేమంతా ఒప్పుకోవాలా? అంటే ఎవరు ఎప్పుడు ఎలా వచ్చినా ఆవిడే మహారాణి లక్ష్మీబాయి అంటే మేము ఒప్పుకోవాలా? అంటే మీ ఉద్దేశం ఏమిటి? మీరు మా చెంత లేనప్పుడు ఒక్కో క్షణం ఒక్కొక్క యుగంలా గడిచింది మాకు తెలుసా? కానీ నిస్సహాయులం. పరిస్థితులు ఈ ఝాన్సీ రాజుని నిస్సహాయుణ్ణి చేశాయి. మేం మీకోసం వెతకని చోటంటూ లేదు. ఇక పదండి, ఇంటికి వెళదాం. ఇంటికి ఎవరిని రమ్మంటున్నారు మహారాజా? మేము మా భార్య లక్ష్మీబాయిని 2 రూపాల్లోనూ ఇంటికి తీసుకువెళ్ళదలిచాం. ఝాన్సీ మహారాణిగాను విప్లవనారిగాను కూడా, ఇక భవిష్యత్తులో ఇలాంటి సందిగ్ధ స్థితిని తలెత్తనివ్వం.